हाय हेलो वेलकम टू वलिका व्लॉग्स नीन रोजु चिकेन करी अयिते वंडुतुन्नानंडि मरि नेनु चिकेन करी ना स्टाइल एला वंडुतानो एंटनेदि पूर्तिगा अयिते चूसेंडि मुंदुगा कावाल्सिन पदार्थालु उप्पु कारं अलागे अल्लं वेल्लुल्लि पेस्ट धनियालु जीरकर्र लवंगालु रेंडु यालकुलु अयिते मिक्सी अयिते पट्टुकोंडि इंका चिकेन अयिते कोंचेम पसुपु वेसि बागा शुभ्रंगा कडिगि पेट्टुकोंडि इंक इदि इला कडिगि पक्कन पेट्टुकुन्न तर्वात ఉల్లిపాయలైతే కట్ చేసి పెట్టుకోండి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పచ్చిమిర్చి ఈ పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలైతే వేసుకోండి కూర అనేది చాలా చాలా బాగుంటది టేస్టీగా ఉంటది అలాగే నేను ఇక్కడ పారం కూడా అయితే వండుతున్నానండి ఇది సేమ్ నాటుకోడిలా ఉంటది చాలా బాగుంటది టేస్ట్ ఒకసారి అయితే ట్రై చేయండి ఇంకా ఉల్లిపాయలు అయితే వేయించుకోండి ఇలా బాగా వేయించుకోండి కొంచెం ఉప్పు వేస్తే ఉల్లిపాయ ముక్కలు అనేవి బాగా మగ్గుతాయి అన్నమాట ఇలా కొంచెం ఒక మాదిరిగా మగ్గిన తర్వాత ముందుగా మనం కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకోండి విధంగా మొత్తం చికెన్ అయితే వేసుకోండి బాగా కలుపుకోండి మొత్తం ఉల్లిపాయ ముక్కలు అనేవి పైకి వచ్చే వరకు కలుపుకోండి బాగా ఇలా కలుపుకున్న తర్వాత మూత అయితే పెట్టుకోండి ఆ వాటర్ మొత్తం కొంచెం దిగుతాయి ఇలా కొంచెం దిగిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అది ముందుగా మనం మిక్సీ ఆడుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం వల్ల ముక్క అనేది సాఫ్ట్గా ఉంటుంది అలాగే త్వరగా కూడా ఉడుకుతుంది ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత అయితే పెట్టేసుకోండి వాటర్ అనేవి పూర్తిగా దిగిపోతాయండి చూడండి నేను ఇక్కడ చూపించినట్టు చూసారా వాటర్ అనేది దిగిపోయింది అలాగే ఈ వాటర్లోనే ముక్క అనేది ఉడికిపోతుందండి ఇంక ఇలా ఉడికిన తర్వాత ఉప్పు కారం పసుపు ఆల్రెడీ మనం ముక్కల్లో కలిపి పెట్టుకున్నాం కదండి అందుకే పసుపు అనేది వేయట్లేదు నేను ఇక్కడ ఉప్పు కారం అయితే వేస్తున్నాను కొంచెం సేపు అయితే ఇలా మగ్గించుకున్న ఉప్పు కారం వేసిన తర్వాత ఇంకా వాటర్ అయితే వేసుకుంటున్నాను వాటర్ వేసుకొని ఒక 5 విజిల్స్ అయితే వేయించుకోండి ఇది పారం కోడి వల్ల త్వరగా ఉడకదండి అదే బాయిలర్ కూడా అయితే త్వరగా ఉడికిపోతుంది ఒక 5 విజిల్స్ అయితే వేయించుకోండి ఇలాగా విజిల్స్ వేయించుకున్న తర్వాత ఒకసారి మూతీస్ అయితే చూద్దాం ఇది ఈ విధంగా ఉంది ఇలా కలుపుకోండి ఒకసారి చూడండి కొన్ని వాటర్ ఉన్నాయి కదా ఇప్పుడు ఈ వాటర్ కొంచెం ఇంకిపోవాలి కదా సిమ్లో అయితే పెట్టుకోండి ఇలా సిమ్లో పెట్టుకోవడం వల్ల ఈవెన్గా అయితే గ్రేవీ అనేది బాగా వస్తుంది చూసారా ఈ విధంగా గ్రేవీ అయితే వచ్చిందండి కొంచెం సేపు ఉడికిన తర్వాత ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదా కూర అయితే అయిపోయిందండి ఇప్పుడు ముందుగా మనం శుభ్రం చేసి పెట్టుకున్న కొత్తిమీరని అయితే వేసుకోండి కొత్తిమీర కడుక్కోవడం వల్ల చెమ్మ అనేది ఉంటుంది కదా చెమ్మ మొత్తం పోతుంది అలాగే లాస్ట్లో కొంచెం చికెన్ మసాలా అయితే వేస్తున్నాను నేను చికెన్ మసాలా వేయడం వల్ల కూర టేస్ట్ బాగుంటుంది గ్రేవీ కూడా బాగుంటుంది ఇంకింతేనండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకోండి టేస్టీగా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి